ఆరోగ్యాభిమానులకు నమస్కారం మిత్రులారా యోగ విద్యాలయానికి వస్తున్న వారిలో షుగర్ వ్యాధి ఉంది అని వస్తున్న వాళ్ళు ఉంటూ ఉంటారు అలాగే మనకి తెలిసిన వాళ్ళలో కూడా చాలామంది ఉంటారు దీనికి ప్రధానమైన కారణం ఏమై ఉంటుందంటారు చూడండి ఇంతకుముందు రోజుల్లో మనం దంపుడు బియ్యం కానీ ముడి బియ్యము ఇవి తింటున్న రోజుల్లో ఈ సమస్య లేదు కొత్తగా ఎప్పుడైతే తెల్ల బియ్యం వచ్చినాయో అప్పుడు మనకి స్టార్ట్ అయింది బియ్యంలో మూడు రకాల బియ్యాలు ఉంటాయి ఒకటి ముడి బియ్యం రెండు పట్టు తక్కువ బియ్యం మూడు షుగర్ వచ్చే బియ్యం ఇప్పుడు మీ ఇంట్లో ఏ బియ్యం ఉన్నాయో చెప్పండి ముడి బియ్యం ఉన్నాయా పట్టు తక్కువ బియ్యం ఉన్నాయా లేదు షుగర్ వచ్చే బియ్యం ఉన్నాయా ఎందుకంటే వీటిని ఏమంటారంటే తెల్ల బియ్యం అని పాలిష్ బియ్యం అని అంటారు మన షాపుల్లో అన్ని షాపుల్లో ఉన్నాయి ఈ మూడో రకం బియ్యమే వీటిని షుగర్ వచ్చే బియ్యం అనాలి ఎప్పుడైతే ఈ బియ్యంలో మనం మార్పు చేసుకుంటామో షుగర్ వ్యాధి నుంచి మనం బయటపడచ్చు ఈ బియ్యం మంచి అని తెలియగానే మీరు బుడి ముడి బియ్యం తేకపోయినా పర్వాలేదు కానీ పట్టు తక్కువ బియ్యం తినటానికి అనుకూలంగా ఉంటాయి ఫస్ట్ పిల్లలు తినరేమో అని ఒకళ్ళు తెల్ల బియ్యం తింటానని ఒకళ్ళు ముడి బియ్యం తింటానని అన్నప్పుడు ఇద్దరికీ మీడియంగా మధ్య రకం బియ్యం తెచ్చుకోండి పట్టు తక్కువ బియ్యం తీసుకొస్తూ అలవాటు అవుతున్న క్రమంలో అప్పుడప్పుడు మీరు ఏం చేస్తారంటే ముడి బియ్యం కూడా ఒక ఐదు కేజీలు తెచ్చి పెట్టుకోండి కొంచెం టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు విడివిడిగా పెద్దోళ్ళకి ఆ ముడి బియ్యం వండుకోవచ్చు అలాగే పట్టు తక్కువ బియ్యం తినచ్చు ఇంకొకటి తౌడు జ్యూస్ షుగర్ ఉన్నవాళ్ళు మిల్లు దగ్గర ఫ్రెష్గా ఉన్న తౌడు తీసుకొని సాయంత్రం రాత్రిపూట ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక రెండు మూడు స్పూన్లు తావుడు కలిపేసి నానబెట్టండి పొద్దున్నే పుదీనా కొత్తిమీర జ్యూస్ చేసేటప్పుడు ఈ నీళ్ళని స్పూన్తో తిప్పి వడపోసి ఆ జ్యూస్ తీయటానికి ఈ నీళ్ళని ఉపయోగించుకోవచ్చు లేదు వాటిని విడిగానైనా తాగేసేయండి అలాగే ఉదయం తొమ్మిది పదింటప్పుడు మళ్ళీ ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక రెండు మూడు స్పూన్లు తావుడు నానబెట్టి ఉంచండి సాయంత్రం పూట మీరు జ్యూస్ తీసుకునేటప్పుడు కానీ లేదా సాయంత్రం విడిగా కానీ ఆ నీళ్ళని వడపోసుకుని లేదా అలాగే తాగగలిగితే కొంచెం నిమ్మరసం కలుపుకుని కానీ అలా తాగేసేయండి ఒకటి ముడి బియ్యము రెండు తౌడు జ్యూస్ ఈ రెండు కూడా షుగర్ వ్యాధి తగ్గించటంలో ఉపయోగపడుతుంది మూడవది మెంతి కూర చూడండి కాకరకాయ కూర తింటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి మంచిది అంటారు కాకరకాయ ఇంకా హార్డ్ ఉంటుంది కాకరకాయ జ్యూస్ తీసుకొని తాగొచ్చు లేదు కాకరకాయతో పోలిస్తే మనకి మెంతి కూర చాలా అనుకూలంగా ఉంటుంది మెంతులు కొనుక్కోండి ఒక అరకిలో కిలో మెంతులు తెచ్చి స్టాక్ పెట్టుకోండి పెట్టి మెంతుల్ని కొన్ని నానబెట్టాలి నానబెట్టి భూమిలో నానిన తర్వాత వెయ్యండి మెంతికూర రావడానికి ఒక ఇరవై రోజులు అట్లా వెయిట్ చేస్తే మీకు చక్కగా కాస్త మెంతికూర పెరిగి ఉంటుంది ఇది మెంతికూరని మనం కూరల్లో కానీ పుల్కాల్లో కానీ ఉపయోగిస్తే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి చాలా మంచిది విడిగా మెంతికూర వండొచ్చు లేదా ఒక టమాటాలు యాడ్ చేసుకుని వండొచ్చు లేదు మీరు తోటకూర పాలకూర ఏ కూరల్లోనైనా సగం కూర కలిపేసి వండితే మీకు ఎక్కువ చేయదు అనిపిస్తే ఆ పద్ధతిలోనైనా వాడండి ముడి బియ్యం ఒకటి తావుడ్ జ్యూస్ ఒకటి మెంతికూర అలాగే పుదీనా కొత్తిమీర జ్యూసు ఇలా అన్నీ గ్రీన్ కలర్ ఉన్నవి వాడడం వల్ల షుగర్ వ్యాధి నుంచి బయటపడవచ్చు ఇంకొక టెక్నిక్ ఏంటంటే తడిపట్టి పొట్ట మీద వేసుకోవడం వల్ల షుగర్ వ్యాధి తగ్గడానికి ఉపయోగపడుతుంది షుగర్ అనేది మధుమేహ వ్యాధి ఇట్లా ఏదనుకున్నా కూడా అది మనకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ప్యాంక్రియాస్ నుంచి హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ కాలేకపోతే దాన్ని మనం డయాబెటీస్ అంటాం లేదు ఒకవేళ హార్మోన్ రిలీజ్ అయినా కూడా ఆ హార్మోన్ బ్లడ్లో తిరుగుతూ కణాలు దాన్ని రిసీవ్ చేసుకోవు ఇన్సులిన్ని గ్రహించుకోకపోయినా కూడా దాన్ని మధుమేహ వ్యాధి అని అంటాం కాబట్టి తడిపట్టి పొట్ట మీద వేసుకుంటే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గుతుంది అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నట్లయితే లేదా సరిపోను ఉన్న ఆయిల్ మసాజ్ అనేది ఉపయోగపడుతుంది కొద్దిగా నూనె తీసుకుని పొట్టకి మసాజ్ చేయాలి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ పద్ధతుల్లో పొట్టకి మసాజ్ చేసుకోవడం లేదా పాదాలకి కాళ్ళకి మసాజ్ చేసుకోవడం బాగా బరువు ఉంటే గట్టిగా మసాజ్ చేసుకోండి రోజు రోజు చేయండి లేదు బరువు నార్మల్ ఉన్నారు రోజు ఆయిల్ మద్దన అవసరం లేదు అనే స్థితిలో ఉన్న అయితే వారానికి ఒకటి రెండు సార్లు ఆయిల్ మసాజ్ చేసుకోవాలి తడిపట్టీలు ఆయిల్ మసాజు పుదీనా కొత్తిమీర తులసాకు జ్యూసు తౌడ్ జ్యూసు ముడి బియ్యము అలాగే రాగిజావ ఇవన్నీ మిల్లెట్స్ ఆహారం ఇవన్నీ కూడా షుగర్ తగ్గించడానికి ఉపయోగపడతాయి అలాగే పొట్టుమినపప్పుతో చేసిన ఇడ్లీలు ఉపయోగం మనం ఇడ్లీ అనగానే గుండ్ల పప్పు తీసుకొస్తాం అలా కాకుండా పొట్టుమినపప్పు తెచ్చి నానబెట్టి కడిగేటప్పుడు మనం సగం పొట్టు అన్న ఉంచేయాలి కడిగి మొత్తం పడేయకూడదు అనమాట సగం పొట్టు అంటే మొత్తం పొట్టు ఉంచి ఇడ్లీ వేసుకోవడం మంచి పద్ధతి ఒకవేళ మరి పిల్లలు ఎవరైనా తినరు లేదు అంతా బ్లాక్ వద్దు అనుకుంటే కనుక సగం పొట్టు కడిగేసి సగం పైన కానీ అట్లా ఉంచేయండి తర్వాత ఇడ్లీలో వేసే రవ్వ ముడిబియ్యం రవ్వ కానీ జొన్న రవ్వ కానీ రవ్వ కానీ వీటిని ఉపయోగిస్తూ ఇడ్లీలు వేసుకుంటే షుగర్ వ్యాధి పెరగకుండా ఉంటుంది అలాగే దోశలు వేసుకునేటప్పుడు కూడా పొట్టు మినపప్పే వాడాలి సగం పొట్టు లేదా పైన ఉంచేయాలి దాంట్లో నానబెట్టే బియ్యం ఈ షుగర్ వచ్చే బియ్యం కాకుండా ముడి బియ్యంతో కానీ ఇట్లా మిల్లెట్స్ కానీ ఇవి ఉపయోగించి మనం వేసుకుంటే షుగర్ వ్యాధి అనేది రాదు అలాగే టైంకి నిద్రపోవడం చాలా తొందరగా లేవడం ఒక రెండు మూడు ఆసనాలు మినిమం చూడండి యోగా అంటే గంట సేపు యోగా చేయలే చేయాలని అట్లా ఏం లేదు మినిమం ఒక పావు గంట ఇరవై నిమిషాలైనా మినిమం అయినా చేయండి వక్రాసనం ఉష్ట్రాసనం పాదోత్నాస పవనముక్తాసనం ఇట్లా మినిమం నాలుగు నుంచి ఒక ఆరు ఆసనాలు నేర్చుకోండి ఈ ఆరు ఆసనాలు ఉదయం కాసేపు సాయంత్రం కాసేపు యోగ సాధన చేస్తే సెల్స్ క కణాలలో ఆరోగ్యం బాగుంటుంది ఫిట్నెస్ ఎక్కువ ఉంటుంది డయాబెటీస్ నుంచి కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని ఆచరించండి ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే వీడియో చేయగానే దీనికి సంబంధించిన డైట్ షీట్ పెట్టండి అంటున్నారు ఇప్పుడు మీరు దీన్ని చూసుకొని నోట్ చేసుకోండి ఈ వీడియోలో ఏ ఏ అంశాలు చెప్పారో అవన్నీ పేపర్ మీద రాసుకోండి ఏమేమి తినమన్నారు పేపర్ మీద రాసుకుంటే అదే డైట్ షీట్ ఓకే ఈ అంశాలన్నీ పాటిస్తూ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను నమస్కారం